కాలేజీ ఛాంపియన్ శేఖర్ కి ఆఫ్టర్ ఒక అమ్మాయి శారద అంటే ఎవర్రా? కాలేజీ బ్యూటీ డ్రీమ్ గర్ల్. సార్ వచ్చిన రిక్వెస్ట్ ఏంటి శేఖర్? ఎడం చేతితో ఆడటానికి. ఎడం చేతోనా? కుడి చేతికి ఏమైనా దెబ్బ తగిలిందా? అదేం కాదు సార్, ఆడపిల్లతో ఆడటానికి ఎడం కుడి చేయని ఖర్చు పెట్టం ఎందుకు అని. ఆల్ రైట్, రెడీ స్టార్ట్. ఎక్స్క్యూజ్ మీ, రెడీ రెడీ జస్ట్ మినిట్ ప్లీజ్. రెడీ రెడీ సారీ ఫైనల్. వండర్ఫుల్ శారద. అరే శేఖర్ ఏమని మరో ఇంటి పోయిందిరా. నుంచి కనిపించిన ప్రతిమ గాని ఇంకా ఎక్కడ ఉందిరా? శారద గారు ప్రతి ఆట తనే గెలుస్తానని ఛాంపియన్ అని ఆ శేఖర్కి మహాతల పొగరు బాగా బుద్ధి చెప్పారు. థ్యాంక్ యూ. ఫైనల్స్ లో మీరు గెలిచిన శుభ సందర్భంలో ఒక చిన్న పార్టీ ఇస్తాం, రండి. నో థ్యాంక్స్. ప్లీజ్ కమ్ ఇన్ ప్లీజ్. ఎరా కిడ్నాపింగ్? ఆడపిల్ల దగ్గర ఆపకుండా తిన్నగా ఇంటికి వెళ్ళు. మధ్యలో బ్రేక్ వేసావా స్క్రూ లూజ్ అయిపోగలదు, జాగ్రత్త. ఎందుకో తెలుసా? ఎందుకని? దోమ కుట్టిందని. పడుచు పిల్ల 10 నిమిషాలు ఒక అబ్బాయి వైపు చూస్తే నలుగురు ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? ప్రేమ పుట్టిందని. చెప్ప. ఏయ్, ఆ అబ్బాయి బిఏ ఫైనల్ చదువుతున్నాడు తెలుసా? ఏ కుర్రాడా, ఎవడైనా పెద్దగా పగలబడి నవ్వుతున్నాడు అనుకో, ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? పిచ్చిగా నవ్వుతున్నాడని. అలాగే ఒక పడుచు కుర్రాడు కాలేజీ గేట్ దగ్గర కాపు కాస్తున్నాడు అనుకో, ఏమనుకుంటారో తెలుసా? సార్ పచ్చిగా ప్రేమిస్తున్నాడని. పచ్చిగా ప్రేమిస్తున్నాడనా?
చూడండి మిస్, శారద ఎగ్జామినేషన్ రాలేదా? ఏ శారదండి? టేబుల్ టెన్స్ ఆడుతుంది. ఆమెనా? ఆమెనా. ఇంటర్మీడియట్ వాళ్ళకి నిన్నే పరీక్షలు అయిపోయాయండి. శారద వాళ్ళ ఊరు వెళ్ళిపోయిందండి. ఊరు వెళ్ళిపోయిందా? లక్ష్మీదేవి, తరతరాలుగా నీ చల్లని చూపు మా ఇంటి మీద ప్రసరించి ఇప్పటికి లక్షలు దాటించు. ఇంకా కాస్త ఇలాగే నీ చల్లని చూపు ప్రసరింపజేసి కోటి దాటింది అనిపించు తల్లి. మరొక కోరిక, మా అమ్మాయి పెళ్లి జరిపించి లక్షలకు అధిపతి అయిన లక్షణమైన బుద్ధిమంతుడిని ఈ ఇంటికి నరకపల్లుడుగా తీసుకురా తల్లి. నీకు వచ్చే శ్రావణ శుక్రవారం నాడు ఘనంగా పూజ జరిపించుకుంటాను తల్లి. తల్లి సర్వాపరాధులు తల్లి. ఇంత పొద్దున ఇంకా పాలు కావాలా? అయిపోయిందమ్మా. మరి అయితే పాలు వచ్చిన వాళ్ళు ఇంకా అలాగే. ఇదిగోనమ్మా పోచేస్తున్నాను. రండి. నాకు 2 లీటర్లు పాలు పోయి. దుర్గమ్మ గారు, రోజు రోజుకి పాలలో నీళ్ళు ఎక్కువ కలిపేస్తున్నారు ఏంటండి? అదే అసలు కాలం కాదు, మనుషులు బిందులు బిందులు నీళ్ళు తాగేస్తున్నాం. మరి ఇది గేదెల మాట అడిగేవా? చెరులో పడ్డాయండి. తాగడమే తాగడం, తాగడమే తాగడం. వాటికి మనం ఏం చెప్పగలం చెప్పు. అంతగా మేమే మాట్లాడదాం. అడగండి. ఈ 4 రూపాయలు తీసుకోండి. సరిగ్గా ఉన్నాయా? ఉన్నాయండి. నువ్వెంత? 4 రూపాయలు. 4 రూపాయలా? సరే. ఇదే పానకాలు. అమ్మా, పాలు పిచ్చే ముందు చెంబులో వాళ్ళు నీళ్లు చెబుతున్నారు రోజు. ఉంచే పెట్టుతున్నానమ్మా. సరే సరే, ఆలస్యం అయితే డిపో మూసేస్తారు. ఆ మిగిలిన పాలు డిపో కప్పచెప్పరా. వెళ్ళు. అలాగే చెప్తాను. ఏం రతిగా సోమయ్య ఒడ్డు డబ్బులను ఇచ్చాడా? 10 రూపాయలు తెచ్చిచ్చాడు. సన్నాసి, సిగ్గులేదో చెప్పడానికి. అది తక్కువ ఇచ్చేసి తెచ్చాడు. ఎందుకుగా 3 పూట్ల 3 కా అంతా నింపుతున్నావు? సాయంత్రంలోగా 10 రూపాయలు అటు తల తగ్గట్టే ఇచ్చాడా సార్? లేకపోతే ఆడి గేదె మన దొడ్లో ఉండాల్సిందే తెలుసా? మంచి గంధం రామారావు, అసలు 1000 రూపాయలు, వడ్డీ 6 మాసాలకి 600. పోసి దీనమ్మ కడుపు చల్లగా ఉందా? ఎంత ఆశ్రమ యజమానులకి, అదే నా పెళ్ళానికి. ఏమండి? ఏమిటి ఆ వడ్డీల కానీ సరిగ్గా చూస్తున్నావా? అప్పనే చేస్తున్నా. నువ్వు న్యాయంగా వసూలు చేస్తున్న ధర్మ వడ్డీలు చూసి ఆనందిస్తున్నాను. ఏమిటి నన్ను ఎగతాళి చేస్తున్నావా? దూకుడొద్దే దుర్గా, నిన్ను ఎగతాళి చేసే ధైర్యం కూడానా? ఈ ఇంటికి ఇల్లరకం వచ్చిన మర్నాడే ధైర్యాన్ని మగతనాన్ని మూటగట్టి జమ్మి చెట్టుకు వేలాడగట్టాను. సరే, ఆ స్వామయ్య గారి ఖాతాలో 100 రూపాయలు జమ కట్టండి. 10 రూపాయలు తక్కువ చెప్పి వచ్చినాడు. అదంతేనండి. నువ్వు ఎప్పుడైతే సాంబం, ఏమిటి రోజు రోజుకి గంటల గంటల ఆలస్యం అవుతుంది రాక? అదంతేనండి. ఏమిటి? అది కదండి అమ్మగారు, ఆరదిక్కులేని ఒంటికాయ సొంతకుమ్మగాని కదండి ఇల్లు. అది సర్దుకుని వచ్చేసరికి ఇలా కొంచెం ఆలస్యమైందండి. రేపు కొంచెం బెంగారు జాగ్రత్త. ఏమే పాలకుల చుట్టూ పచ్చారు చేస్తున్నాడు. అమ్మాయి గారు రాలేదు? అమ్మాయి గారు గదిలో లేరండి. ఏమండి అమ్మాయి కనిపిస్తలేసా? నాకేం తెలిసే, పొద్దుటి నుంచి పుస్తకాలు ముందేసి కూర్చున్నాను. ప్రతిదానికి ఇది వంక దొరికింది. మనకున్నది ఒక్కగానొక్క బిడ్డ. ఓ ఆలనా పాలనా చూడడం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉందని తెలుసుకోవడం ఏమైనా ఉందా? ఎంత